Hi friends, welcome to Dacha's Kitchen and Vlogs. Nenu mi Shirisha. Ee roju mana channel lo chudaboye recipe ento tasty aina masoor dal tho dal tadka undi. Chala chala baaguntundi chesukodam chala easy. Ippudu adella cheyalo chusiddama. Alage na video ni like cheyandi, share cheyandi friends. Dal tadka kosam oka half cup masoor dal teesukoni neat ga kadukovalandi munduga. నీటిగా కడుక్కున్న తర్వాత మునిగే అంత వరకు వాటర్ పోసుకొని హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి చూడండి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్నాం కదా పప్పు చక్కగా నానిపోయింది మనం దాల్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి అది ఒక 5-6 కరివేపాకులు ఒకటి మీడియం సైజ్ ఆనియన్ ఫైన్ గా చాప్ చేసుకొని తీసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే చిటికెడు పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమసన పోయేంత వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ ని ఫైన్ గా చాప్ చేసుకొని తీసుకోవాలి ఒకసారి చక్కగా కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ లో 5 నిమిషస్ కుక్ చేసుకోవాలండి మూత తీసి టమాటో ఉడికిందేమో చూద్దామండి చూడండి టమాటో చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము 4 టీ స్పూన్ జీరా పౌడర్ 4 టీ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ కి కొంచెం తక్కువగా salt లేదంటే రుచికి తగినంత తీసుకోవాలి వీటన్నింటిని కూడా చక్కగా కలిపేసుకోవాలండి మనకు చక్కగా ఉడికిపోయింది కదా టమాట ఇప్పుడు ఇందులో మనము నానబెట్టుకున్న పప్పును వాటర్ సెపరేట్ చేసుకొని తీసుకోవాలండి పప్పును వేసుకున్న తర్వాత ఈ పప్పును 2-3 నిమిషాలు ఇందులో ఫ్రై చేసుకోవాలండి పప్పును ఆయిల్ లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ మనకు చాలా ఇంప్రూవ్ అవుతుందండి చక్కగా కలుపుకున్నాం కదండి లిడ్ పెట్టేసుకొని సిమ్ లో 5 నిమిషాలు కుక్ చేసుకుందాం మూత తీసుకొని పప్పును ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్ లో 20 నిమిషస్ కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సిమ్ లో 20 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి పప్పు చక్కగా కుక్ అయిపోయింది ఒకసారి కలిపేసుకుందాం చక్కగా ఇలా మ్యాష్ చేస్తున్నట్టుగా కలిపేసుకోవాలండి కలుపుకొని ఇందులో మనము 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి చక్కగా కలిపేసుకొని మళ్ళీ ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక పొంగు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనము హాఫ్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలండి అలాగే ఫైన్ గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇందులోకి తడక ప్రిపేర్ చేసుకుందాం మనము తడక కోసం స్టవ్ ఆన్ చేసుకొని మరొక pan పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా ఫైన్ గా చాప్ చేసుకున్న వెల్లుల్లి 2-3 తీసుకోవాలి వెల్లుల్లి అలాగే కొన్ని కరివేపాకు 2-3 ఎండుమిర్చి తీసుకోవాలి పెద్దవైతే కట్ చేసుకొని తీసుకోండి చిన్నవైతే డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి మంచి బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి మనకు కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇలా తడకలో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తడకను అందులో యాడ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉంది మసూర్ దాల్తో తాల్ తడక ఇలా చేయాలో చూశారు కదండి ఇది రైస్లోకైనా జీరా రైస్లోకైనా బిర్యానీలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ